శ్రీకాళహస్తి పట్టణం నుంచి మనం సుమారుగా 6 కిలోమీటర్ల ప్రయాణం చేసినట్లయితే మనం వేడాం గ్రామం చేరుకోవచ్చు. వేడాం గ్రామం అంటే దానికంటే ముందే మనకు శ్రీ కాలభైరవ స్వామి కోన ఒకటి దేవాలయం ఒకటి కనిపిస్తుంది. మనకు కింద వచ్చేసి ఆనంద భైరవి అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడి నుంచి మనం కొద్దిగా కొండపైకి వచ్చినట్లయితే మనం కాలభైరవ స్వామి దేవాలయం కూడా చూడవచ్చు. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా కాలభైరవ అంటే సునకము చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఎక్కువగా సునకాలు కనిపిస్తాయి. అదే విధంగా ఆ సునకాన్ని కాలభైరవ స్వామి అని కూడా పిలుస్తారు. ఆయనకు సింబాలిక్ గా మనం ఈ టెంపుల్ ను కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా భక్తులు శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఈ శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా కాలభైరవ స్వామివారి దేవస్థానం స్వామివారి ఆలయం కూడా మనం ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ప్రకృతి మొత్తం కూడా చాలా చూడడానికి చాలా రమణీయంగా ఉంటుంది. మొత్తం కొండలలో గుట్టలలో కనిపిస్తుంది. మొత్తం పచ్చిక బయళ్ళు, అదేవిధంగా పచ్చని చెట్లు, పచ్చని వృక్షాలు, వివిధ రకాలైన వృక్షాలు కనిపిస్తాయి. మనం చూడొచ్చు అటువైపు చూస్తే మనకు అక్కడి నుంచి కొండపై నుంచి జాలువారేటువంటి నీటి శబ్దం ఒక్కసారిగా జుమ్ అంటూ ఒక్కసారిగా శబ్దం మనకు ఇక్కడికి వినిపిస్తుంది. పైనుంచి కూడా ఈ వర్షం గతంలో కురిసినటువంటి ఈ తుఫాను కారణంగా పైన కొండల్లో నుంచి కూడా ఇప్పటికి కూడా వాతావరణం కూడా ఎలా ఉందంటే పైనుంచి కిందకి వాటర్ కూడా నీరు కూడా ప్రవహిస్తూనే ఉంది. అదేవిధంగా మనకు చూడొచ్చు ఈ కొండల్లో చూడొచ్చు వివిధ రకాలైనటువంటి వృక్షాలు, వృక్ష సంపద కూడా మనకు కనిపిస్తుంది. అంటే కొన్ని ఆయుర్వేద వృక్షాలు కూడా లేకపోలేదు. అదేవిధంగా మనం చూడొచ్చు దూరంగా చూసినట్లయితే క్లైమేట్ కావచ్చు. అదేవిధంగా ఈ ప్రజెంట్ సాయంత్రం ఒక సుమారు 5 గంటలు కావస్తుంది, 5:30 కావస్తుంది. మనం చూడొచ్చు మొత్తం కూడా ఇప్పుడు పొగమంచు అనేది ప్రారంభమైంది చెప్పొచ్చు. దూరంగా చూపించే ప్రయత్నం చేస్తాము. అక్కడ చూడొచ్చు నీరు మొత్తం కూడా, అది మొత్తం చూస్తే అది రామాపురం ప్రాజెక్టుకి దగ్గరలో ఉన్నామని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి కూడా రామాపురం ప్రాజెక్టు దగ్గరే అని చెప్పొచ్చు. అది కూడా మీకు త్వరలోనే చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూస్తే మొత్తం ఈ కొండల్లో కావచ్చు మొత్తం కూడా ఎక్కువగా శ్రీకాళహస్తి ఆ పట్టణానికి ఆనుకుని మొత్తం కూడా ఈ అనుబంధ శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానానికి అనుబంధంగా చాలా గుడులు కూడా ఉన్నాయి. ఈ గుడులకు చూడొచ్చు ఒక్కొక్క గుడి ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే దగ్గరలోనే మనకు వెయ్యిలింగాల కోన కూడా ఒకటి ఉంది. ఆ వెయ్యిలింగాల కోన కూడా ఆల్రెడీ మనకు ఛానల్లో 1-2-3 ఛానల్లో మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా చూసినట్లయితే మనకు వెయ్యిలింగాలు, ఒక లింగంపై 1000 లింగాలు కూడా ప్రతిష్ఠించబడింది. అదేవిధంగా మనం అక్కడికి చేరుకోవాలంటే వేడం గ్రామం నుంచి కూడా మనం అక్కడికి చేరుకోవచ్చు. సుమారు మనం అడవిలోనే మినిమం ఒక 550 మెట్లు మనం నడిచినట్లయితే మనకు అక్కడ వేడాం నుంచి మనం కొద్దిగా దూరం ద్విచక్ర వాహనం కానీ లేదా కారులో కానీ వెళ్ళి కూడా అక్కడి నుంచి 550 మెట్లు వెళితే మనం మొత్తం కూడా అక్కడికి 1000 లింగాల కోనకి చేరుకోవచ్చు. అడవిలో ప్రయాణించవలసి ఉంటుంది. చాలా మంచి ప్రకృతి అక్కడ మనకు కనిపిస్తుంది. వివిధ రకాలైనటువంటి వృక్ష సంపద, అదేవిధంగా వృక్షాలు, అదేవిధంగా వివిధ పక్షుల కిలకిల రావాలు కావచ్చు, అదేవిధంగా జంతువుల చిన్న చిన్న జంతువులు కావచ్చు మొత్తం కూడా మనకు దర్శనమిస్తాయి. మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ మనకు మొత్తం ఈ టెంపుల్ కి ఈ గుడికి మనకు ప్రారంభంలో చూసినట్లయితే మనకు ఇలా ఉంటుంది. ఆర్చ్ మనకు ఎంట్రన్స్ లో మనకి ఆర్చ్ కనిపిస్తుంది. మనం చూసినట్లయితే ప్రకృతి కూడా చుట్టుపక్కల మీకు చుట్టుపక్కల చూపించే ప్రయత్నం చేస్తాం ఒకసారి. ఇటుపక్క చూసినట్లయితే కొండలు బాగా మనకు దర్శనమిస్తాయి. చాలా ఎత్తులో కొండలు కనిపిస్తాయి. అదేవిధంగా ప్రకృతి మొత్తం కూడా చాలా ఆహ్లాద వాతావరణానికి కలిగి ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే వివిధ రకాలైనటువంటి వృక్ష సంపద కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఆయుర్వేదానికి సంబంధించిన మనకు చెట్లు కావచ్చు, అదేవిధంగా మొక్కలు కూడా మనకు కనిపిస్తుంటాయి. మనకు మిగతావన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తుంది మన 1-2-3 ఛానల్. అదేవిధంగా చూసినట్లయితే కొద్ది దూరం ఒకసారి ప్రయాణిద్దాం. ఒకసారి మొత్తం కూడా ఇది నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా ఎక్కువ మనకు మొత్తం జాలువారే అక్కడి నుంచి కొండల్లో నుంచి మొత్తం పైనుంచి జాలువారేటువంటి ఆ వర్షపు నీరు ప్రవాహం మనకి ఇక్కడికి వినిపిస్తుంది. చాలా మంచి శబ్దంతో మనం చూడొచ్చు పైనుంచి వర్షం నీరు ఎప్పుడైతే కిందకి ప్రవహిస్తుందో ఒక్కసారిగా మనకు వివిధ రకాలుగా అంటే ఆ శబ్దం ఇప్పటికి కూడా వినిపిస్తుంటుంది. మనం ఒకసారి టెంపుల్లోకి వెళ్దాం. ఒకసారి ఇది కాలభైరవ స్వామి ఆలయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒకసారి చూద్దాం. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది 1-2-3 నెట్వర్క్. రెండు ఒకసారి వెళ్దాం టెంపుల్లోకి. ఇది కాలభైరవ స్వామి గుడి అని చెప్పొచ్చు. మనకు మొదట్లోనే స్టార్టింగ్ లోనే ఎక్కడైనా సరే మనకు ఏ విఘ్నాలైనా సరే తొలగిపోవాలంటే వినాయక స్వామి కంపల్సరీగా మనకు దర్శనమిస్తారు. ఈ వినాయక అంటే ఈ గుడిలో మనకు ఫస్ట్ ఇక్కడ వినాయకుడు కనిపిస్తారు మనకు. తర్వాత చుట్టుపక్కల ఈ కాలభైరవ స్వామి టెంపుల్ కి వివిధ రకాల అంటే మనకు విగ్రహాలు మనకు చిన్న చిన్న కనిపిస్తాయి. మనకు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాగపడకలు కావచ్చు వివిధ రూపాల్లో ఉన్నటువంటి
సర్పాలు మనకి ఇక్కడికి దర్శనమిస్తున్నాయి. కాలభైరవ స్వామి ఆలయానికి చుట్టూ కూడా ఒక సర్కిల్ ఆకారంలో ఒక వృత్తాకారంలో మనకు ఇక్కడ కనిపిస్తాయి. మొత్తం చూసినట్లయితే అటుపక్క మొత్తం పైన మొత్తం అడవి మొత్తం అవి వివిధ రకాలైనటువంటి వృక్షాలు మనకు అక్కడ దర్శనమిస్తాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనం స్టార్టింగ్ నుంచి మొదట్లో ఈ గుడి ప్రవేశించినప్పటి నుంచి అక్కడ మాత్రమే మొదట్లో మాత్రమే గణపతి ఆలయం కనిపిస్తుంది, గణపతిని మనం చూడొచ్చు. తర్వాత మొత్తం కూడా ఈ సర్పాలు వివిధ రూపాల్లో ఉన్నటువంటి సర్పాలు మనకు దర్శనమిస్తాయి. అదేవిధంగా చూడొచ్చు ఒకసారి అసలు టెంపుల్లో ఎలా ఉంది, స్వామివారు ఏ విధంగా కొలువైనారు, విగ్రహం ఎలా ఉంటుంది మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. రెండో ఒకసారి చూపిస్తాను మీకు ఒకసారి స్వామివారు భైరవ కాలభైరవ స్వామివారు విగ్రహం ఎలా ఉంటుంది. ఒక చేత్తో త్రిశూలాన్ని ధరించి అదేవిధంగా ఈ ఆకారంలో ఇక్కడ దర్శనమిస్తారు స్వామివారు. అదేవిధంగా మనకు ఈ కాలభైరవ స్వామి దేవాలయం నుంచి కొద్ది దూరం ప్రయాణించవలసి ఉంటుంది. కొద్ది దూరం ప్రయాణిస్తే మనకు మీకు అక్కడ మీకు ఇంకోటి చూపించి తలుచుకున్నాను, కొండపై నుంచి మనకు ఆ పై నుంచి జాలువారేటువంటి ఈ నీటి ప్రవాహం కిందకి చేరుకుంటుంది, అక్కడ కూడా మీకు చూపిస్తాను. ఇంకొకటి మీకు అక్కడి నుంచి ప్రవహించే నీరు డైరెక్ట్గా శివలింగం మీద మనకు ఆ జలపాతం ఆ శివలింగం మీద అభిషేకం ఆ నీటితో అభిషేకం చేసినట్లుగా మీకు ఇంకొక వింత చూపించే ప్రయత్నం చేస్తాను. రెండోసారి వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా వృక్షాలతో మొత్తం కూడా ఇక్కడనే కాదు ప్రతి ఒక్క ఆ కొండల్లో కావచ్చు గుట్టల్లో కావచ్చు అదేవిధంగా ఇక్కడ అడవులు కూడా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే వృక్ష సంపద ఎక్కువగా కనిపిస్తుందో ఈ వృక్ష సంపద మనకు మానవాళికి ఆక్సిజన్ కావచ్చు అదేవిధంగా మనకు కావలసినటువంటి మంచి గాలిని కావచ్చు అందించాలంటే ఇట్లాంటి మనకు వనాలు వన్యాలు కంపల్సరిగా మనకు కావాల్సి ఉంటుంది. మీకు చూపించాను ఇంకొకటి ఇక్కడి నుంచి అంటే ప్రయాణించేటువంటి ఒకవేళ ఇక్కడ వచ్చే భక్తులకు సౌకర్యార్థం ఈ యొక్క ఈ బ్యారికేడ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యారికేడ్స్ ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అంటే సపోర్ట్ లేకపోతే చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇంకెవరైనా తెలియక జారి కింద పడిపోయే అవకాశం ఉండడంతో ఇక్కడ దేవస్థానం వారి సహకారంతో ఈ యొక్క బ్యారికేడ్స్ ఇలాంటివి కూడా సైడ్ కూడా నిర్మించడం జరిగింది. ఇది ఒక మంచి సేఫ్టీ మెజర్స్ అనే మనం చెప్పుకోవాలి. మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ ఎంటర్ అయితే మొత్తం కూడా ఒక మంచి వాతావరణంలోకి కూల్ ఒక మంచి చల్లని వాతావరణంలోకి ప్రవేశించినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే వాతావరణం కూడా మొత్తం ఎంత వేడైనా సరే ఎంత ఎండైనా సరే చూడండి ఒకసారి ఒక చెట్లు మొత్తం ఈ వృక్షాలు మొత్తం కూడా ఒక వృక్షానికి మరొక వృక్షానికి ఎటువంటి గ్యాప్ లేకుండా ఎటువంటి మధ్య ఏమి లేకుండా ఒక గ్యాప్ లేకుండా కూడా మొత్తం కలిసిపోయినట్టు మనకు కనిపిస్తాయి. సో వృక్షాలు కూడా చూడండి ఒకసారి చాలా వివిధ రకాలైన వృక్షాలు కనిపిస్తాయి. ఇక్కడైతే మనకు మామిడి అదేవిధంగా వివిధ రేగి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి అంటే కొన్ని కొన్ని ఆయుర్వేదానికి సంబంధించినట్టు కూడా మనకు దర్శనమిస్తాయి. నెక్స్ట్ ఈ వృక్షాలు వల్ల వృక్ష సంపద వల్ల మానవాళికి ఏ విధంగా అవసరం ఉందో అదేవిధంగా ఈ అడవుల్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఆ వృక్షాలు కావచ్చు అదేవిధంగా ఈ యొక్క ఆయుర్వేద మూలికలు కావచ్చు ఆయుర్వేదం మనం ఉపయోగించేటువంటి ఇవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. సో ఇక్కడి నుంచి కూడా మనం అంటే మన పూర్వీకులు చెప్పి ఇచ్చినటువంటి ఒక మనకి ఆస్తి ఉందంటే అది ఆయుర్వేదం అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనకు చాలా చాలా ఇంగ్లీష్ మందులు అయితే ఉన్నాయి కానీ ఆయుర్వేదం ఈజ్ ద బెస్ట్ అని చాలా మంది చెప్తారు. ఇప్పుడు అంటే గతంలో కూడా ఆయుర్వేదమే మనకు బాగా ఉపయోగపడేది అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే మీకు అక్కడ చెప్పాను కాలభైరవ స్వామి కోన దగ్గర చెప్పాను గుడి దగ్గర. సో మనకు ఇక్కడ చూపిస్తాం చూడండి ఈ కొండల్లో నుంచి పైనుంచి కొండ పైనుంచి గత కాలంలో కురిసినటువంటి వర్షాల వల్ల మనకు మొత్తం కూడా ఈ జలపాతం సంతరించుకుంది. పైనుంచి జాలువారేటటువంటి నీళ్లు మనకు దగ్గరగా శివలింగం దగ్గరికి చేరుతాయి ఈ నీళ్లు. సో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం దగ్గరగా. సో ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇటు పక్క చూడండి ఒకసారి ఇక్కడ ఏ ప్రదేశమైనా సరే మనకు శివుడు కనిపిస్తే ముఖ్యంగా మనకి ఇక్కడ నందీశ్వరుడు కనిపిస్తాడు. అంటే ఎక్కడైనా సరే శివాలయం ఉందంటే ముందుగా మనకు నంది ఉంటుంది, ఆయన శివుడి దగ్గరే మనకు నంది కనిపిస్తాడు. అదేవిధంగా చూడండి ఒకసారి ఈ జలపాతం లేదా ఈ యొక్క పైనుంచి ఎక్కడ అంటే చూడండి ఒకసారి పైనుంచి వచ్చేటువంటి నీరు ఒక్కసారిగా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ శివాలయం ఆ శివుడి దగ్గర కూర్చి ఆ నీరు మొత్తం కూడా అభిషేకిస్తున్నట్టు శివుణ్ణి శివలింగాన్ని అభిషేకిస్తున్నట్టు గంగాదేవి పైనుంచి ఉబ్బికి పైనుంచి కొండల్లో నుంచి జాలువారి అక్కడి నుంచి వచ్చి శివలింగాన్ని అభిషేకిస్తున్నట్టు గంగాదేవి
ఆయనను లీనం చేసుకున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీకు ఇంకోటి చూపిస్తాను మీకు ఒకసారి, రండి ఒకసారి చూద్దాము ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది 1-2-3 ఛానల్. రండి ఒకసారి, ఒకసారి చూసామంటే గతంలో అంటే మనకు ఒక 4 నెలల ముందు చూస్తే ఇంత అయితే ఫోర్స్ లేదు, కానీ ఇప్పుడైతే ఫోర్స్ గానే వాటర్ అయితే వస్తుంది. ఇది కూడా చూడండి, ఈ శబ్దం మనకు చాలా క్లియర్ కట్ గా శబ్దం వినిపిస్తుంది. చూడండి ఒకసారి, అలా కొద్దిగా కొద్ది దూరం చూపించే ప్రయత్నం చేయండి ఒకసారి. అక్కడ చూపించారంటే ఇంకా పై నుంచి వస్తున్నాయి వాటర్, ఇంకా పైన అటు పక్క నుంచి వస్తున్నాయి. అక్కడి నుంచి మనకు ఆ కొండ పై నుంచి అంటే అక్కడ స్టోరేజ్ అవ్వచ్చు, లేకపోతే కొద్దిగా వర్ష ప్రభావం వల్ల అక్కడి నుంచి వాటర్ కొండపై నుంచి కిందకి ఇలా జారి వారి చివరిగా గంగాదేవి చివరిగా ఎక్కడ కలుస్తుందంటే శివుని, శివుని అంటే శివుడి యొక్క తలపైన ఏ విధంగా అయితే గంగాదేవి కిందకు జాలు వారుతుందో అదేవిధంగా గంగాదేవి పైనుంచి జాలు వారి అక్కడి చివరిగా ఈ యొక్క శివుని యొక్క అభిషేకంలో చేరుతుందని చెప్పాలి. అదేవిధంగా చెప్పాలంటే మొత్తం కూడా వాటర్ మనకు ఈ నీరు మొత్తం కూడా పైన గతంలో కురిసినటువంటి ఈ యొక్క వర్షాల కారణంగా కావచ్చు, లేకపోతే వర్షం అనేది ఉన్నా లేకపోయినా చిన్న ధార అయినా సరే, చిన్న ధారల రూపంలో అయినా సరే ఇక్కడికి వచ్చి శివుని అభిషేకించుకొని ఈ గంగమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతూ చివరికి చివరికి లాస్ట్గా అక్కడ చేరుతుంది. చూడండి ఒకసారి, ఈ వాటర్ మొత్తం కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ మొత్తం కూడా ఇలా వచ్చి చివరిగా అక్కడికి చేరుతుంది. అక్కడ చేరిన తర్వాత తిరిగి చివరికి అది మొత్తం కూడా కాలువల రూపంలో చేరి స్థానికంగా ఉన్నటువంటి పంట పొలాలకి నీరు అందించేటువంటి ఒక చిన్న జలపాతం లాగా అక్కడ మారిపోతుంది. అదేవిధంగా మీకు చూపించాం కాలభైరవ గుడి కావచ్చు, అదేవిధంగా కాలభైరవ గుడికి ఆనుకునేటువంటి ఈ యొక్క పైనుంచి జాలువారేటువంటి జలపాతాన్ని కూడా మీకు చూపించాము. అదేవిధంగా ఇక్కడ యొక్క మహిమలు కావచ్చు, అదేవిధంగా కాలభైరవ యొక్క మహిమలు కావచ్చు, అదేవిధంగా ఇవి చెప్పుకోదగ్గవే. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి శివరాత్రి రోజు కావచ్చు, సోమవారం కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు దగ్గరలో ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, లేదంటే కాళహస్తి ప్రజలు కావచ్చు, కాళహస్తి చుట్టుపక్కల ఉండే ప్రజలు కావచ్చు, దీన్ని చూడడానికి చాలా మంది తండోపతండాలకు వస్తుంటారు. వచ్చి వాళ్ళు పూజ చేసుకొని ఇక్కడ అభిషేకం చేసుకొని అదేవిధంగా మొత్తం కూడా మొక్కులు తీర్చుకొని ఇక్కడి నుంచి వెళ్తుంటారు. చూశారు కదండి, పైనుంచి ఈ వర్షం కారణంగా కావచ్చు, లేదా వర్షం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా పైనుంచి ఒక ధారలాగా ప్రవహించి ఒక చిన్న ధార కావచ్చు, ప్రెసెంట్ అయితే ఫోర్స్ గా వస్తున్నాయి వాటర్ పైనుంచి, వర్షం ఉన్నా లేకపోయినా ఇక్కడ కంటిన్యూస్ గా అనేది ఆ నీరు అనేది ప్రవహిస్తూ చివరిగా ఈ యొక్క శివలింగాన్ని అభిషేకిస్తూ మొత్తం కూడా ఇలా పారి మొత్తం కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది కదా ఇది చూశారు కదండి. అదే విధంగా దీని గురించి అదే స్థానికులు ఏమంటున్నారు, అదే విధంగా భక్తులు ఏమంటున్నారు, అదేమి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, ఇక్కడ దాని గురించి మొత్తం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం, వాళ్ళ యొక్క అనుభవాలను పంచుకుందాం ఈరోజు ఒకసారి. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము తిరుపతి నుంచి వచ్చామండి. మీ పేరు చెప్పండి. నా పేరు దిలీప్. ఇక్కడ దక్షిణ కాళీ అమ్మవారి దర్శనానికనే వచ్చాను. అక్కడ లోకల్ స్థానికులు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది ప్రదేశము, మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంది. ఇలాంటి చోట్లు మీరు మీడియా వాళ్ళ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా 10 మంది తెలియజేసి జనాలు పెరిగి ఇంకా మంచిగా ఉండాలని ఆశిస్తున్నాం. చూసారా మీరు పైన గంగాదేవి వచ్చి అభిషేకించడం, చాలా అసలు అద్భుతమైన దృశ్యం. ఇలాంటి ప్లేస్ మీరు 4 తెలియజేయాలి, అది మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ పేరు చెప్పండి. దుర్గా ప్రసాద్. ఎక్కడి నుంచి వచ్చారు? కాళహస్తి. ఏంటి స్వామి దీని యొక్క విశిష్టత? ఇక్కడ వచ్చి ఏడాం ఇది కాళభైరవ స్వామి గుడి. ఇక్కడ వచ్చి విశేషం వాటర్ మాలేసుకు అందరూ ఇక్కడే వస్తాం, చాలా మంది ఇక్కడే చేస్తారు, స్నానం అంతా ఇక్కడ చేస్తారు. అదేవిధంగా స్వామి పైనుంచి గంగాదేవి, కానీ చాలా మంది నీరు కూడా తీసుకొని పోతారు, క్యాన్లో కూడా తాగడం కూడా ఇబ్బంది ఏం లేదు, మంచిది. జలం ఉన్నా ఏమైనా ఉన్నా తగ్గుతుంది. విశేషం మంచి విశేషం. ఏ శనవాయప్ప, మా దగ్గర కాళహస్తి. మేము రోజు స్నానానికి వస్తూ ఉంటాము కాళభైరవ గుడి. పొద్దున సామాగ్రి మనం లోకల్ దగ్గర ఉంటాము. ఇది చూసారు కదండి, వేడాం గ్రామం నుంచి సుమారు 1.5 కిలోమీటర్ దూరంలో, అంటే కాళహస్తి నుంచి వేడాంకు 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆ నుంచి దగ్గరలో మనకు వేడాంకు దగ్గరలో అమ్మవారు, పైన వచ్చేసి కాళభైరవ స్వామి గుడి ఉంది. దాని పక్కనే మనం ఇట్లా నడుచుకుంటూ వచ్చామంటే మనకు పైనుంచి ఆకాశికంగా శివుణ్ణి తాకినట్టు మనకు ఒక శివలింగం దగ్గర, అదేవిధంగా నంది మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తారు. చూశారు కదా భక్తులు ఏ విధంగా దాని గురించి చెప్పారు, అదేవిధంగా మీకు కూడా చూపించే ప్రయత్నం చేశాము 1-3 నెట్వర్క్ నుంచి.
వీడియో జర్నలిస్ట్ కరీంతో రంగనాథ్ వంటి నెట్వర్క్ కళాశాల నుంచి.